If you desire to become an officer, then better you deserve to become an officer. Welcome back to my channel, Wow Aspirant Mom. This is Anjali, teacher by profession and your UPSC co-mentor. So, ivalti video lo manam andariki unna oka basic beginner question entante, how to start UPSC preparation. So, ela UPSC preparation ni start cheyalani oka so nen video ni oka quote tho start chesanu. So, oka vela meeru ఒక ఆఫీసర్గా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు దానికి అర్హుల కాదా అనేది మీరు చూసుకోండి. సో ఒక వీడియో నేను చేశాను దీని మీద. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. అండ్ ఇఫ్ యూర్ న్యూ హియర్ అండ్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, సో అ క్విక్ ఇంట్రొడక్షన్ ఫర్ యూ ఆల్. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని ప్రస్తుతానికి డిస్కంటిన్యూ చేశాను, బట్ నా ఎక్స్పీరియన్స్ని నేను వీడియోస్ ద్వారా అట్లీస్ట్ షేర్ చేద్దామని ఒక థాట్ వచ్చి చేస్తున్నాను. సో యూపీఎస్సీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేయకముందు అంటే a big question, మనం UPSC ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో హౌ టు స్టార్ట్ యువర్ UPSC ప్రిపరేషన్, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ ఆల్ ద బిగినర్స్. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, హౌ టు స్టార్ట్ కన్నా ముందు అసలు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది బేసిక్గా బిగినర్స్ గైడ్ అని బేసిక్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని క్వశ్చన్స్ అండ్ తనకి తను వేసుకోవాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు. సో మేబీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మీరు 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వెళ్ళారా, లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి కాలేజ్కి వెళ్తున్నారా? సో అలాంటి ఒక స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక బిగినర్ గైడ్ అన్నమాట. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ఎండ్, డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో మీకు మీరు వేసుకోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై టు స్టార్ట్, హౌ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్ అండ్ వేర్ టు స్టాప్. ఈ లాస్ట్ ఉందే, ఇవి చాలా తక్కువ అని చెప్తారు, అసలు చెప్పే చెప్పరు. యూట్యూబ్లో అయితే ఇంకా లేనే లేదు, ఎవరు చెప్పరు. ఎవరైతే రియల్గా ఈ జర్నీని చూస్తున్నారో వాళ్ళకి అయిన ఎక్స్పీరియన్స్ అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను. వై టు స్టార్ట్ యువర్ యూపీఎస్సీ జర్నీ, హౌ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్, ఇవి అందరూ చెప్తారు. కానీ ద లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఏదైతే ఉందో అది వే టు స్టాప్. వే టు స్టాప్ అనేది ఎవ్వరూ చెప్పరు. సో ఈ వీడియోలో మనం ఈ 4 క్వశ్చన్స్ బ్రీఫ్గా తెలుసుకుందాం. ఒకవేళ మీకు దీని గురించి డీటెయిల్గా సపరేట్ టాపిక్ మీద సపరేట్ ఒక వీడియో కావాలని అనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వై టు స్టార్ట్ అన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆర్ వై టు స్టార్ట్ యువర్ యూపీఎస్సీ జర్నీ. సో నేను ఫస్ట్ యాజ్ అన్ ఆస్పిరెంట్, ఒక స్టూడెంట్గా, యాజ్ ఎ పర్సన్గా నేను స్టార్ట్ చేయబోయే ముందు నాకు నేను క్వశ్చన్ చేసుకున్నాను వై. చాలానే రీజన్స్ ఉండుంటాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచైనా ఇన్స్పైర్ ఉండుంటారు. ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి ఈ జర్నీలో రావాలని, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని, ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్గా మీకు మీరే చూసుకోవాలని మీరు అనుకుని ఉండుంటారు. సో ఇది ఫస్ట్ రీజన్ అయి ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏంటంటే, వై టు స్టార్ట్ అని మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు మేబీ ఇంట్లో పరిస్థితుల వల్ల కొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక ఒక పేరు, ఒక డిజిగ్నేషన్ రావాలని అనుకున్న వాళ్ళు కొంతమంది. అండ్ ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఈ క్వశ్చన్, యూపీఎస్సీ ఫైనల్ రౌండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, వై యూ హ్యావ్ చూజన్ యూపీఎస్సీ యాజ్ యువర్ కెరియర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ప్రిపేర్ అయి ఉండండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ డెఫినెట్గా మీ ఒక జర్నీ ఏదైతే ప్రిపరేషన్ జర్నీ ఉందో, ఆ ప్రిపరేషన్ జర్నీలో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఈ 3 రౌండ్స్లో మీకు డెఫినెట్గా అడిగే ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అండి, వై యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ వై. ఓకే, ద సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లైక్ నౌ. సో మీరు ఈ పాటికే మనం ఫస్ట్ తెలియగానే గూగుల్లో వెళ్ళి లేదా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేయడం ఏంటంటే, ఓకే యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ చేయాలని ఫ్రీక్వెంట్గా మనం ఒక స్క్రోల్ చేసి సర్చ్ బార్లో కొట్టి చెక్ చేసుకోవడము, లేదా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు యూపీఎస్సీ క్లియర్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం, రైట్, ఇవి చేస్తాం మనం. కానీ హౌ టు ప్రిపేర్ అనేది అది సెల్ఫ్ స్ట్రాటజీ, అది సెల్ఫ్ రీసెర్చ్. ఆ సెల్ఫ్ రీసెర్చ్ అనేది మీరే చేయాలి. హౌ టు స్టార్ట్ అనేది, వెన్ యూ నో వై టు స్టార్ట్ దెన్ యూ విల్ డెఫినెట్లీ నో హౌ టు స్టార్ట్. సో దాని గురించి రీసెర్చ్ అనేది మీరు చేయాలి. డెఫినెట్లీ మనకి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి యూట్యూబ్లో, బట్ నా ఒక పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు యూట్యూబ్ కన్నా గూగుల్లోకి వెళ్ళి అలా వెళ్ళండి, ఎందుకంటే అలా సెర్చ్ చేయండి. ఎందుకంటే గూగుల్లో చాలా వరకు ఇప్పుడు స్టడీ వ్లాగర్స్ ఎక్కువ అయిపోయారు. దట్ ఈస్ నాట్, ఐ డోంట్ ఫీల్
అండ్ ఐ డోంట్ థింక్ మీరు వాళ్ళ వీడియోస్ చూసి మీకు ప్రాపర్ పాత్వే దొరుకుతుంది ఈ జర్నీలో. సో డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే మీకు మీరు రీసెర్చ్ చేయండి, బికాస్ సెల్ఫ్ రీసెర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యువర్ యూపీఎస్సీ జర్నీ. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ ఈస్ వెన్ టు స్టార్ట్. నౌ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండి, అంటే మీరు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేయాలి అని తెలుసుకున్న తర్వాత మీరు అది ఎలా అమలు చేయాలనేది ఈ యొక్క క్వశ్చన్ ద్వారా మీకు మీరు తెలుసుకుంటారు. సో వెన్ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఏంటంటే, మీరు 10th కంప్లీట్ చేశారు, ఇప్పుడు మీకు ఒక అంబిషన్ ఉంది, నిజంగా మీరు ఒక మిమ్మల్ని మీరు ఐపీఎస్ ఆఫీసర్గా లేదా ఐఎస్ ఆఫీసర్గా చూడాలనుకుంటున్నారు. సో 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఒకవేళ ఈ అంబిషన్ ఉంటే, గోల్ ఉంటే, డెఫినెట్గా మీరు 10th అయిన వెంటనే ఇంటర్మీడియట్ ప్రాసెస్లో, అంటే ఇంటర్మీడియట్ చూస్ చేసుకుంటారు కదా స్ట్రీమ్, ఆ స్ట్రీమ్ ఏదైనా అవ్వనివ్వండి, అది ప్రాబ్లం కాదు, ఇంటర్మీడియట్లో మీరు రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి అసలు యూపీఎస్సీ, ఏంటి ప్యాటర్న్, ఏంటి అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారు, అవన్నీ తెలుసుకోవాల్సిన టైం పీరియడ్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్, బికాస్ యువర్ థింకింగ్ పవర్ విల్ బీ యాట్ ఫర్ దాట్ రీసెర్చ్. ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు రీసెర్చ్ కంప్లీట్ చేశాక నౌ అ క్రూషియల్ టైం ఏంటంటే డిగ్రీ. డిగ్రీకి మీరు ఇంకా జాయిన్ అవ్వక ముందు మీరు ఈ రీసెర్చ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఫుల్ ఐడియా, కొంత ఐడియా మీకు, కొంతవరకు మీకు యూపీఎస్సీ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నౌ బిఫోర్ గోయింగ్ టు గ్రాడ్యుయేషన్, బిఫోర్ చూసింగ్ టు గ్రాడ్యుయేషన్, యూ విల్ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అండి ప్రాపర్ గా విత్ బుక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ 3 ఇయర్స్ ఆఫ్ ఆర్ మేబీ ప్రాబబ్లీ 4 ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా మీరు చేసేలోగా మీరు గ్రాడ్యుయేషన్తో పాటు మీ యూపీఎస్సీ జర్నీని కంప్లీట్ చేస్తారు. అండ్ అట్ దట్ టైమ్ యూ విల్ బి 21, రైట్? 21 ఉంటారు మీరు, 21 ఇయర్స్ ఉంటారు. నౌ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ మీరు ఫర్దర్గా మాస్టర్స్ చేయాలని అనుకుంటే చేయండి, లేదా మేము లేదు ఇంకా దీనికి మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు, ఈ యొక్క అంబిషన్నే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాము అని మీరు అనుకుంటే మీరేం చేస్తారంటే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే యూ విల్ బి స్టిక్ టు యువర్ గోల్. సో జస్ట్ గివ్ యువర్ 100% ఇప్పుడు, బికాస్ డిగ్రీ టైంలో ఏమై ఉంటుంది అంటే డిగ్రీ చదువుతూ మీరు ఇది ప్యారలల్గా మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి, సో ఆ ప్రిపరేషన్కి మీరు ఒక జస్టిఫికేషన్ అనేది మీరు ఇవ్వలేరు. సో ఇది వెన్ టు స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి. నెక్స్ట్ ద లాస్ట్ వన్, అండ్ చాలామంది మిస్ అవుట్ అవుతారు ఈ క్వశ్చన్, ఏంటంటే వేర్ టు స్టాప్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా స్టార్ట్ చేసాము, ఎప్పుడు స్టార్ట్ చేసాము అని తెలిసిన వాళ్ళు అది ఎప్పుడు ఎలా అని తెలిసాక ఎక్కడ ఆగాలి అని కూడా తెలియాలండి. సో వే టు స్టాప్ అనేది ఏంటంటే, ఓకే నౌ యూ హ్యావ్ ప్రిపేర్డ్. సో మీరు మనకు అందరికీ తెలిసినట్టే ఇఫ్ యు ఆర్ అన్ ఆస్పిరెంట్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, 6 అటెంప్ట్స్ అనేది బేసిక్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూపీఎస్సీ బోర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 6 అటెంప్ట్స్ అంటే 6 టైమ్స్ యూ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్, అంటే ఈ 6 టైమ్స్ మీరు ఈ ఎగ్జామ్ రాయగలరు. సో అలాంటప్పుడు మీ ప్రిపరేషన్ చేస్తుండగా మీరు మీ అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రాపర్గా ప్రిపేర్ అవుతాను అప్పుడు ఇస్తాను అనుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రిపేర్ అవుతూ వాళ్ళు అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఎందుకంటే ఆ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ అంటారు కదా, ఆ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపరేషన్లో, అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిన ఒక పాయింట్. సో ఇఫ్ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకవైపు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ ఇస్తూ ఉండాలి. ఇదే ఒక కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో వే టు స్టాప్ అని అన్నాను కదా, స్టాప్ అనేది ఏంటంటే 6 అటెంప్ట్స్ ఎలాగో మీ చేతిలో ఉన్నాయి, నేను కాదన్ను, కానీ వన్స్ యువర్ ఇన్ యువర్ ఎర్లీ 30s అండ్ ఎక్కడ స్టాప్ చేయాలి అని అంటే, నవ్ యువర్ డన్ వేర్ యువర్ మెంటల్ పీస్, ఎక్కడైతే మీ మెంటల్ పీస్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ ఈ ప్రిపరేషన్ని స్టాప్ చేయాలండి, యూపీఎస్సీ నుంచి బ్యాక్ రావాలి. ఇదొక డ్రెయిన్ చేసే పార్ట్ అండి, ఎందుకంటే చాలా 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 మన హోప్స్తో స్టార్ట్ చేస్తాం కానీ ఒక గిల్ట్తో బయటకు రాకండి. ఎస్ ఒక ఒక మీకు మీరే ఒక మీకు మీరే ఒక మోటివేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ద ప్రాసెస్ అంతా మీకు మీరే మోటివేషన్ ఇవ్వాలి. ఎవ్వరు రారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి స్టాండింగ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బుక్స్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఎక్కడ స్టాప్ చేయాలని అంటే, యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్, రైట్? నౌ యూ హ్యావ్ టు
choose the right path. If it is not going into your hands, then choose the other. ఎందుకంటే early 30s వచ్చేసరికి మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోతాయండి. ఒక రెస్పాన్సిబుల్, సో ఆ రెస్పాన్సిబిలిటీని మేనేజ్ చేస్తూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఓకే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్, ప్లీజ్ డోంట్ కంటిన్యూ, స్టాప్ దేర్. దాట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ విల్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. ఎస్, కమ్ అవుట్ విత్ ద పాజిటివ్ మైండ్, నాట్ విత్ ద గిల్ట్. ఓకేనండి. సో ఐ థింక్ నేను చాలా మట్టుగా వీడియోలోని 4 మేజర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ స్టార్ట్ చేసే వాళ్ళు బిగినర్గా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆస్పిరెంట్స్, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ దెన్ క్లిక్ టు ద లైక్ బటన్, ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆర్ యువర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ అండ్ ఆల్సో షేర్ చేయండి. ఎందుకంటే చాలా వరకు మనకి ఈ సోషల్ ప్లాట్ఫామ్లో, అంటే ఈ యూపీఎస్సీ జర్నీలో డైవర్షన్ చూపించే వీడియోస్ చాలా మట్టుకు ఉన్నాయి. అంటే లైక్ ప్రాపర్గా ఎవరు మెంటర్ చేయడం లేదు. సమ్ ఆఫ్ ద అదర్ వ్లాగ్స్ ఆర్ స్టడీ వ్లాగ్స్ వేసేసి అందులో ఏదో ర్యాండమ్గా చెప్పడం అంతే అవుతుంది. కానీ ప్లీజ్ 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 డోంట్ గెట్ డైవర్టెడ్, బికాస్ మీ ఒక ఏజ్ ఆర్ మీ ఒక టైం అనేది వెరీ ప్రెషియస్, ఇట్ వోంట్ కమ్ బ్యాక్. ఓకే, సో విత్ దట్ నోట్ ఐ టేక్ సైన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ సచ్. అండ్ ఆల్సో కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ గెట్ బ్యాక్ టు యూ విత్ దోస్ వీడియోస్. ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వావ్ ఆస్పిరెంట్ మామ్. థ్యాంక్ యూ.